సిద్ధవటంలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై తమ కుటుంబ పెద్దలను కోల్పోయి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తించి వాళ్ళకు పిలిపిస్తే పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇచ్చి ఇక్కడున్నటువంటి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క కైలు కౌలు రైతుల ప్రతి వాళ్ళ యొక్క కుటుంబాలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వారికి జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం ఈ స్పీచ్ మొదలుపెట్టే ముందు ఇందాక ముకరం చాంద్ గారు అడిగినప్పుడు అలాగే అమ్మాయి అడిగినప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వర్దిల్లాలి అంటే ఇక్కడి నుంచి చాలా వరకు చాలా పెద్ద పెద్దగా మీరు రిప్లై ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది అలాగే నాకు కూడా ఇస్తారని అనుకుంటున్నాను ఒకసారి నేను అంటున్నాను శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అయితే ఇక్కడ మనము మొట్టమొదటిగా రైతు యొక్క ప్రాముఖ్యతని గుర్తించాలి రైతు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రైతు మనం మన యొక్క ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నాయంటే రైతు యొక్క ఐదు వేలు మట్టిలోకి వెళ్ళడం వల్లే రైతు దేశానికి వెన్నెముక అంటారు అలాగే ఆహార ప్రదాత అంటారు రైతు ఈ వెన్నెముక లాంటి రైతు ఈరోజు వెన్నెముక వంగిపేట చేశారు ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితే రైతుకి ఈ యొక్క పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే విత్తనం దశలోనే స్టార్ట్ అవుతుంది ఆదిలోనే అంశబాదు ఆదిలోనే అంశపాదు అన్నట్లు ఎప్పుడైతే విత్తనాలు ఆయన యొక్క విత్తనాలు కొనడంతోనే తన యొక్క కష్ట నష్టాలు అనేవి మొదలైతాయి విత్తనాలు ఏవైతే మొట్టమొదటిగానే విత్తనాల కొరత ఉంటుంది ఆ దొరికిన విత్తనాలు ఏవైతే ఉంటాయో అవి ఆ కొర దొరికిన విత్తనాలే నాసిరకంగా ఉంటాయి అయినప్పటికీ సరే రైతు ముందుకెళ్తాడు రైతు ఎప్పుడైతే నాట్లేస్తారో ఆ నాట్లేసినప్పుడు రైతుకి కూలీలు కొరత పోనీ కూలీలు కొరత ఉన్నాయి ఏదైనా మిషన్ల మీద ఆధారపడి ఉందామంటే ఆ మిషన్ల యొక్క రెంట్లు ఆకాశాన్ని అందే అంత ఎత్తులో ఉంటాయి మళ్ళీ కొద్దిగా అక్కడి నుంచి ముందుకెళ్తే రైతు ఈ యొక్క సాగునీరుకి రైతు అధికారులు వ్యవసాయ అధికారులు సాగునీరు సకాలంలో ఇవ్వరు ఒకవేళ నీరు ఇచ్చినా కూడా ఈ కల్తీ రైతులు కల్తీ ఎరువులు కల్తీ మందుల వల్ల రైతు చాలా నష్టపోతున్నారు అయినప్పటికీ కూడా ముందుకెళ్తారు ముందుకెళ్ళి ఈ యొక్క రైతు పంట పండించాక గిట్టుబాటు ధర ఉండదు కానీ ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులైతే గిట్టుబాటు ధర ఇస్తున్నామని తాటికా ఎంత సైజులో పేపర్లో రాసి ఉంటారు వాళ్ళ సాక్షి పేపర్ వాళ్ళ యాక్సీ పేపర్ అని కానీ దాని తర్వాత రైతు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళేమో ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అని పలకాలంటే ఇబ్బందిగా ఉంది మీరేమనుకోకపోతే నేను బటన్ రెడ్డి అని పిలుస్తాను ఓకేనా ఈ బటన్ రెడ్డి గారు మన కరువు జిల్లా కడపలో ఎన్నోసార్లు మనకి వరదలు వచ్చాయి తిదిలీ తుఫాన్ అని నివర్ తుఫాన్ అని జవా తుఫాన్ అని మన కడప జిల్లా రైతులకి కౌలు రైతులకి కరువు కొత్త ఏం కాదు మనం చాలా అనుభవించాం కానీ మన బటన్ రెడ్డి గారు వరద సహాయక చర్యల్లో భాగంగా తన ఇంటి నుంచి ప్యాలెస్కి ప్యాలెస్ నుంచి ఇంటికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా మహా అంటే పది పది కిలోమీటర్ దూరం కూడా ఉండదు కానీ ఆయన హెలికాప్టర్లో కూర్చొని పబ్జి ఆడుకుంటూ సుడిగాలి పర్యటన చేశారు సీఎం రైతును ఆదుకున్నారు అంటారు ఈ విధంగా ఊదురగొడుతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు నాయకుడు అలా ఉంటే దొందు దొందే అన్నట్టు ఆవు గట్టును అదేదో అంటారు కదా సామెత నేను బాగా చెప్పలేకపోతున్నాను ఆవు చేలో మెసేజ్ దూడడం గట్టిన వేస్తుందే అని వాళ్ళ యొక్క కార్యకర్తలు ఈ మధ్య రైల్వే కూడలో కానీ లేదంటే అక్కడ ఆత్మకూరులో కానీ మామిడికాయ చెట్లు నరికేస్తారా వైసీపీ వాళ్ళు పంపు చెట్లు బీకేస్తారు అలాగే ఇక్కడ కౌలు రైతులు ఇంతమంది జగన్ రెడ్డి గారు చెప్పారు మా యొక్క జిల్లాలో రైతుల ఆత్మహత్యలు లేవు అస్సలు లేవు అని చెప్పారు కానీ ఈరోజు ఇంతమంది పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు ఆయన వచ్చి ఇక్కడ ఇంతమంది రైతులు ఉన్నారు కౌలు రైతులు వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు పిలిపించిన తర్వాత వారింటికి వెళ్ళి బెదిరించడం కానీ ఎప్పుడైతే కౌలు రైతులు చనిపోతే త్రిసభ్య కమిటీ ద్వారా జస్ట్ త్రీ డేస్లో జస్ట్ త్రీ డేస్లో ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వం కానీ ఈ యొక్క వైసీపీ కార్యకర్తలు కౌలు రైతుకి కులం అంటగట్టి కౌలు రైతులకి పార్టీ అంటగట్టి ఆ రావాల్సిన ఏడు లక్షల రూపాయలు రానివ్వకుండా చేస్తున్నారు ఏం అడిగే వాళ్ళు ఎవరు లేరనుకున్నారా వైసీపీ కార్యకర్తలకి ఇదే చెప్తున్నాం ఇక్కడ ఎంతోమంది జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు ప్రశ్నించడానికే వచ్చారు రాజకీయాలే అని గంటాగా చెబుతున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ లేనంతగా చేయలేనంతగా కౌలు రైతుని ఆదుకోవడానికి తన యొక్క సొంత డబ్బుని ముప్పై కోట్ల రూపాయలని కౌలు రైతులకు ఇవ్వడానికి ముందుకొచ్చారు ఇప్పటికే నాలుగు దశలలో దాదాపు మూడు వందల మంది రైతులకి మూడు వందల మంది రైతులకి తలా ఒక లక్ష ఇవ్వడం జరిగింది ఇచ్చి ఆదుకోవడం అలాగే భరోసా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆల్రెడీ ఈరోజు ఇక్కడికి వచ్చి సభను దిగ్విజయం చేసి ఇక్కడ కూర్చున్నటువంటి నూట డెబ్బై ఆరు మంది కౌలు రైతులకి ఆదుకొని నేనున్నాను అని చెప్పి వాళ్ళకి భరోసాని ఇవ్వడానికి వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులారా మనకి ఇటువంటి కష్టాలు రావు ఇక మీదట రెండు వేల ఇరవై నాలుగులో మనం అధికారంలోకి రాబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు సీఎం ఒక్కసారి మీ నోటి గుండ వినాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి వస్తే ఇక కౌలు ఏ రైతు కౌలు రైతే కాదు ఏ రైతు యొక్క ఆత్మహత్యలు ఉండవని మనం గంటాపదంగా చెబుతున్నాం జనసేన పార్టీ తరఫున ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన